రామగుండంలో నెలకొల్పిన నీటిపై తేలియాడి సోలార్ ప్లాంట్లో ఈ నెల నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కానుందని ఎన్టీపీసీ చీఫ్ జనరల్ మేనేజర్ సునీల్ కుమార్ తెలిపారు. కరోనా కారణంగా నిర్మాణ సామాగ్రి సరఫరాలో ఆలస్యం, కార్మికుల కొరత వల్ల కొంత తాత్సారం జరిగిందని వెల్లడించారు. ఈ నెల చివరికల్లా 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభిస్తామన్నారు. ఆగస్టు చివరికల్లా మరో 10 మెగావాట్లు అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. ఇతర రాష్టాల అధికారులు ప్లాంటును పరిశీలిస్తున్నారని పేర్కొన్నారు. దశలవారీగా పూర్తి 100 మెగావాట్లు అందుబాటులోకి తీసుకొస్తామని సీజేఎం సునీల్ కుమార్ తెలిపారు. NTPC has already taken massive target of 60 gigawatt renewable energy by 2032. For setting up this plant, no additional land has been acquired, and it is a unique project of its kind which will pave way for using all the water bodies for installation of floating solar. And particularly for Telangana state, there are many water bodies, dams, which can be used to harness solar power and provide green power at affordable price to the beneficiaries.